యాజ్యం కార్యమేవ తత్ అంటారు స్వామి. శ్లోకం గుర్తులో ఉండలేదు. తపస్సు యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు, ఈ మూడు ఈవెన్ ఆల్రెడీ లిబరేట్ అయిన వారిని కూడా పవిత్రం చేస్తాయి. మీరు గమనించండి, కృష్ణభక్తులు కావచ్చు, లేకపోతే శివభక్తులు కావచ్చు, దుర్గభక్తులు కావచ్చు, ఎవ్వరూ మా దేవుడు గొప్పని వాళ్ళు భావిస్తారు తప్ప ఇంకోటి బెదిరించారు. గమనించారా? మన ధర్మంలో ఉన్న గొప్పతనం బ్యూటీ అదే, బెదిరింపు లేదు. ఇప్పుడు ఎవరు అతను మనం పండించాం గోవింద చెప్పాను, ఏం చెప్పాడు? నమస్తే చెప్పాడు. హాయ్ నేను గోవింద చెప్పాను, నమస్తే చెప్పాడు. ఏమన్నా అని అనలేదుగా, ఇచ్చేదిగా. ఎందుకని? వాడి మతం, వాడి అభిమతం మనం గౌరవించాలి. ఇందాక యోహాన్ వచ్చాడు, యోహాన్ సువార్త, అతనికో పండించాం. ఎందుకని? మనిషి కదా, వాడెవడో నాస్తికులు వస్తారు, ఇంకో పండిస్తారు. మా అమ్మగారు వచ్చారు, ఓ అందించాం పండిస్తారు. క్యాస్ట్ కాదు, లేకపోతే మతం కాదు. దయా దయలేనప్పుడు ఏ మతం అయితే దేహదరిద్రం, దయలేనప్పుడు అహ్ నువ్వు మంచిగా కాదు, మళ్ళీ నువ్వు దేవుడు వేడి దరిద్రంగాను. కాబట్టి దయా లేకుండా ఏ మతమైనా సెండామే. సో మనకి భౌతికత ప్రమాణం, వేదం ప్రమాణం, భాగవతం ప్రమాణం, రామాయణం ప్రమాణం, ఇవేవీ చదవట్లేదు దరిద్రులు. దరిద్రులు అంటే బ్యాక్ టు హిందువులు. ఆ దరిద్రుల్లో మీరు కూడా ఉంటారు. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు నేను మిమ్మల్ని అంతకంటే ఎక్కువ ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు క్వశ్చన్లు అడిగేశాను అనుకోండి, మీరు చెప్పారంటే నేను పని కొట్టి ఇన్సల్ట్ చేసినట్టు. రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? పక్క పెళ్ళి కొడక 24,000. అమ్మయ్య చప్పట్లు కొట్టుకున్నాను, బతికిచ్చావు కదా. మరి భగవద్గీతలు ఎన్ని ఉన్నాయి? పర్లేదు, 700. భాగవతంలో ఎన్ని ఉన్నాయి? భారతం లక్ష అష్టాదశ 18,000. మరి మహాభారతం ఎన్ని ఉన్నాయి? లక్ష. అవునా? సో మనకి మినిమం ఈ ఫిగర్లు తెలవు, ఇంకా అందులో ఏముందో మళ్ళీ తర్వాత. ఎన్ని ఉన్నాయి అది తెలు. నిన్న గుళ్ళో ఏ ఊరిది మన పాలకూళ్ళలో వచ్చారో 10 మంది 12 మంది, ఒక్కడు చెప్పలేదు భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క సినిమా గురించాడు, టీవీ సీరియల్ గురించాడు, పార్టీ గురించాడు చెప్తారు. ఎందుకని? మనకి తత్వం పట్టలేదు. ఇప్పుడు మనకి మన గురించి తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తారు ఈ భాషల మతస్థులు? మన దాన్ని వాడు చదవడుగా, మనమే చదువు, వాడు ఏం చదువుతాడు? వాడు అందులో ఏదో పాయింట్ తీసి వాడు చదవడుగా భగవద్గీత భాగవత నామాన్ని, దాని మీద కామెంట్ కామెడీ చేస్తుంది. లేకపోతే అసలు పేరు శిలాజుద్ధి అని ఏదో పేరు, అసలు దేశం ఏమైనా గొడ్డిపోయిందా? ఎక్కడైతే బాలాపూర్లోనో ఎక్కడో హైదరాబాద్లో వినాయక చవితి పందిరిలో సాయిబు గారు ఉపన్యాస్తారు. మరి మసీద్లో మన ఎప్పుడన్నా పిలిస్తే బాగుంటుందిగా. మనకి మహా దొంగ ఎక్కువ మన సైడ్లోవేనా? అయ్యప్పలు వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో నమాజ్ చేసి అక్కడ ఏదో ఊరు మనకు వెళ్తాం, వాళ్ళు పిలిచారు ఇది చేసి. మరి వీళ్ళు కూడా గురి తీసుకోవచ్చుగా, ప్రదక్షిణ చేయించవచ్చుగా. ఇందాక ఫోటో చూసాం కలకత్తా, ఆయన టైం అయిందంట రోడ్డు మీద గౌరవించి మీద రాత్రి 9:30 ఎప్పుడో అంతే ఆపేశాడు, బస్సు ఆపేశాడు, చక్కగా నమాజ్ చేశాడు. ఇప్పుడు ఏదో న్యూస్ వచ్చింది, మరి ఎంతవరకు కన్ఫర్మ్ మనకు తెలియదు. ముఖ్యమంత్రి గారు ప్రతి శుక్రవారం ముస్లిం సోదరులకి ప్రార్థన చేసుకోవడానికి 2 గంటల టైం చూద్దాం, 12 నుంచి 2 వరకు. తప్పేం లేదు, వెరీ గుడ్. సో హిందువులు కూడా భగవద్గీత చదువుకోవడానికి 2 గంటలు ఇవ్వచ్చు, కానీ అది ప్రభుత్వం తప్పు కాదు. అది భగవద్గీత మనకు వద్దుగా, నీకు 2 గంటల టైం ఇస్తే ఇంకా ఏం చేస్తాడు? చక్కగా సెల్లో గేమ్స్ ఆడుకుంటాడు, పక్కోడితో సొలు చెప్పుకుంటాడు,
టీవీ చూస్తాడు, సినిమా చూస్తాడు, భౌతికత ఎవరు చూస్తారు? కాబట్టి ఇవ్వడం కూడా అనవసరమే. అవునా? గుడి కూలగొట్టినంత ఈజీగా మసీదు కూలగొట్టాలి అభివృద్ధి పేరుతో. ఎందుకని వాళ్ళకు ఒక యూనిటీ ఉంది, మనకు విడిపోయిందా దుర్మార్గులు. కనీసం ఫేస్బుక్లో షేర్ చేయడానికి భయం, ఇలా జరిగిందంటే లైక్ కొట్టడానికి భయం. మనంతా రఘుపతి రాఘవ రాజారాం బ్యాచ్ కదా. మీరు ఎప్పుడన్నా గమనించారా యూట్యూబ్లో నన్ను తిట్టే వాళ్ళలో పాషాణ మద్దతుంటారు? తప్పేం లేదు పాప, వాళ్ళ విద్య ఏదో వాళ్ళు ప్రదర్శిస్తుంటారు. వాళ్ళు మనం అనకూడదు పాప, వాళ్ళకు వచ్చింది ఏదో ఆ నాలుగు మొక్కల బూతులు అక్కడ వాడతారు, నేను పాప మెచ్చుకుంటుంటాను. మన దరిద్రులు సెక్యులర్ గొప్పలు భలే మురిగెత్తాయి నా మీద. ఒక హిందువుని తిట్టే హిందువు ఉంటాడు, హిందువుని తిట్టే ముస్లిం క్రైస్తవులు ఉంటాడు. కానీ ఈ దేశంలో మేము 25 కోట్ల మంది ఉన్నాం. ఓ బావుగా టైం ఇస్తే, పోలీసులు తప్పుకుంటే హిందువులను అందరినీ అడ్డంగా వేసేద్దాం అన్నాడు ఒక ఆయన. ఎవరన్నా ఓ వయసు నాకు గురించి అతను ఇప్పుడు ఎమ్మెల్యే అతను ఇంకా అతను నగర బహిష్కరణ అయ్యే ఉండవు. మరే మా రాముని తిట్టారా పాదయాత్ర చేస్తామంటే నో బహిష్కరణ. ఇప్పుడు ఓవైసీ అలా అండం తప్పు అని ఎవరన్నా ముస్లింలు ఖండిస్తే మనకు కూడా రఘుపతి రాఘవ చెప్పిన దానికి ఒక న్యాయం అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు అబ్దుల్ కలాం గారు వస్తుంది జయంతి, ఎంతమంది ముస్లింలు సెలబ్రేట్ చేస్తున్నారు? అవునా? అబ్దుల్ కలాం సెలబ్రేట్ చేసేది మ్యాక్సిమం హిందువులే. అవునా? సో కాబట్టి మనం వన్ సైడ్ లవ్ వలన మన దేశం మొక్కలైపోతుంది. రెండు వైపులా ఉండాలి రెస్పెక్ట్, రెండు వైపులా ఉండాలి. అందువలన మన ధర్మం నిలబడడం కోసం హిందువు చేయాల్సిన పని ఏంటంటే చదవండి, ఏదో గడిపోయి కదా. తెలగొన్నారా బాగా, టీవీ కొన్నారా వాడికి బాగా? మొన్న ఏదో ఇంటికి వెళ్ళాను, గోడ టీవీ ఎంత ఉంది 50,000. భౌతికత లేదు ఎందుకా కొంప ముళ్ళకంప? అందువల్ల ఈ దేశం పాడైతే తప్పు ఇతర మనం కాదు కాదు కాదు, హిందువులదే హిందువులు. అందుకని బ్రహ్మజానాతి బ్రాహ్మణ, చాతుర్వర్ణం మయా సుష్టం, గుణకర్మ వివాక్ష. బై క్వాలిటీ వన్ బికమే బ్రాహ్మణ. నువ్వు బ్రాహ్మణగా పుట్టుటచ్చు ఆ కులంలో, కానీ నీకు అన్ని అవలక్షణాలు ఉన్నాయి. కానీ నువ్వు బ్రాహ్మణం చెప్పుకోకూడదు కదా. నువ్వేమో కొందరైతే నువ్వు అడ్డమైంది చేసాక ఇంకెందుకురా బాబు ఈ పోరా? కాబట్టి బై క్వాలిటీ. ఇప్పుడు వాల్మీకి ఎవరు భయపడతావు? ఎస్టీ అన్నం పెడతా పెట్టరా? అరే మేము బ్యామంలో అంటే అలా ఎస్టీ పెట్టవా? నువ్వు వాల్మీకి అన్నం ఎందుకు పెడతావు? గ్యాస్ చూసా? ఆయన క్వాలిఫికేషన్ చూసా? క్వాలిఫికేషన్ కాబట్టి ఎనీబడీ కెన్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్. నువ్వెవడు భర్తతో వస్తుందని చెప్పడానికి? దాసుడు ఎవరు? మత్స్యకార. విదురుడు ఎవరు? సూత్ర. నారదుడు ఎవరు? పూర్వజన్మ. నారదుడు అవడానికి ముందెవరు? దాసీపుత్ర అని చెప్పాడు. నాకు నాన్న ఎవరో కూడా తెలియదండి, మా అమ్మ ఇళ్లలో పాచిపని చేసేది. ఏమయ్యాడు? నారదుడు అయ్యాడు. కాబట్టి బ్రహ్మజ్ఞానం అనేది పొందడానికి ఎవడైనా అర్హుడే. వ్యాసుడే కులమందు వాసిగా జనించే, విదురుడే కులమందు వృద్ధి నొందే అని భక్తులకు జాతి మతములేల భూషణ వికాసీ ధర్మపుర నివాస దుఃఖ సంహార నరసింహదురిత దూరా. కాబట్టి మనము ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వాలి. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు?
ఇప్పుడు చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు కదా అందరు. సో వ్యాపారం ఎవరు చేస్తే